Arunam Karuna Tarangitakshim Dhritavasan Kusapushpavana Japam Anima-dibhiravrutam Mayukhaihi Guruditya Vibhavaye Bhavani. Grahalu, Gamanalu, Vati Prabhavalu, Adhigaminche Margalu, Santaru, Nivarana Charyalu, Vatini Acharinchadam, Tadwara Mana Shrama Kalam Dhanam Vyardham Kakunda Chusukovadam. Idi Bharatiyameena Jyotishyam Yokka Pradhanyam. Atuvanti Sthitilo ఎవరైతే నివారణ చర్యలు ఆచరించి వాటి వలన సత్ప్రయోజనాలను పొందారో వారు కామెంట్స్ రూపంలో కనుక ప్రకటించినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకంగా మేషరాశి ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఉత్సాహంతో పూర్తిగా కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తారు ఆ చేసేది చాలా ఆనందప్రదంగా ఉంటుంది తల్లి వైపు బంధువులు కానీ అలాగే తల్లి కానీ తల్లితో సమానమైన వారు కానీ సహకరించడం ద్వారా పనులు ఎక్కువ కాలంలో తక్కువ కాలంలో పూర్తవుతాయి అదేవిధంగా లక్ష్య సాధన ఆసక్తితో ప్రవర్తించగలుగుతారు మీ యొక్క కార్యక్రమాలు సకాలంలో పూర్తవడంతో పాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని ఎక్కువ కాపాడుకోగలుగుతారు స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను కూడా వెడనాడి మీరు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు మీ మనసు ఉల్లాసంగా ఉండడంతో బాటుగా ఇతరులకు మేలు చేయడం వలన కలిగేటువంటి సంతృప్తిని కూడా పొందగలుగుతుంది ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తులతో సహాయ సహకారాలతో మీకు ఎక్కువ మేలు జరుగుతుంది వారి ద్వారా పొందేటువంటి అభివృద్ధి దీర్ఘకాలికమై మనస్సుకి పరిపూర్ణతనిచ్చేదిగా ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది వృత్తి స్థానంలో మీ యొక్క గౌరవం ఇనుముడిస్తుంది ఆ గౌరవం వెనుక మీ యొక్క కృషిశీలతతో బాటుగా దైవ సహకారం కూడా ఉంటుంది విశేషించి మీ యొక్క కార్యక్రమాలలో ఇతరులను జయించడం అనేటువంటి దాని లక్ష్యంగా పెట్టుకుని ప్రవర్తించడం ద్వారా గౌరవం పెంపొందించుకున్నటువంటి లక్షణాలు కనిపిస్తాయి అవి తాత్కాలికంగా కొంత మానసిక ఘర్షణకు గురి చేస్తాయి అయినప్పటికీ కూడా విజయాన్ని సాధించిన తర్వాత అది సంతృప్తికరంగానే ఉంటుంది ఉత్తములైనటువంటి ఉన్నతులైనటువంటి వ్యక్తులను దర్శించే అవకాశం ఉంది వారి సహాయ సహకారాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఇల్లు అనేటువంటి వాటిని కొనుగోలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది అలా సత్ఫలితాలను ఇవ్వడం కోసం మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఎక్కువ కృషి చేస్తుండడం ఆ కృషికి తగినటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోవడం ఆ లక్ష్య సాధనాశక్తితో మీరు ప్రవర్తించడం మొదలైనటువంటి వాటి ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు ఆర్థిక విషయాలతో పాటుగా గౌరవప్రదమైనటువంటి అంశాలను కూడా మీరు ప్రాధాన్యం ఇచ్చినందువలన వాటిని కూడా సాధించి మీ యొక్క వ్యక్తిత్వాన్ని నలుగురిలో చూపించగలుగుతారు గుర్తింపును పొందగలుగుతారు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రం చాలా ముఖ్య అవసరం అది సాధించడం కోసం మీరు క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం మంచిది వృత్తి స్థానంలో ఇటు గౌరవంతో పాటు కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి శ్రమలు కూడా ఎక్కువగానే ఉంటాయి అంటే మీరు ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది తద్వారా గౌరవం పెరుగుతుంది ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని స్వలాభాపేక్షకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నందువలన మాత్రమే మీరు ఆ గౌరవాన్ని సాధించగలుగుతారు